So today we'll start this XRD. So as we discussed, this XRD is a spectroscopic technique. It is a spectroscopic technique, and we are concerned about studying this XRD in this particular class. So ee particular XRD chadave kante mundara one should know some basics about crystallography. So crystallography is nothing but it is a science which deals with the study of crystals, their chemical structure, their properties and their crystal orientations. So meer XRD lo manam basic ga em chestam ante the main application of X-ray diffraction is టు క్యారెక్టరైజ్ క్రిస్టల్స్. సో మీకు ఇచ్చిన శాంపుల్ క్రిస్టలా కాదా, ఒకవేళ క్రిస్టల్ అయితే ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్, ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఎక్స్ఆర్డి నుంచి తీసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్ఆర్డి. సో ఇన్ ఎక్స్ఆర్డి వీ క్యాన్ సే వెదర్ ఎ శాంపుల్ ఈస్ క్రిస్టల్ ఆర్ నాట్. సో మనం మీకు డౌట్ రావచ్చు, సార్ మామూలు క్రిస్టల్ అయితే మనకే తెలిసిపోతుంది కదా అని. బట్ మోస్ట్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఆర్ నాట్ విజిబుల్ క్రిస్టల్స్, అంటే అది పౌడర్ లాగా ఉన్నా కూడా మైక్రోస్కోపిక్గా చూస్తే అవి క్రిస్టల్స్ లాగా ఉంటాయి. సో అట్లాంటి క్రిస్టలైన్ సబ్స్టాన్సెస్ని మనం క్యారెక్టరైజ్ చేయాలి అంటే వీ నీడ్ ఏ టెక్నిక్ కాల్డ్ యాజ్ ఎక్స్రే డైఫ్రాక్షన్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ వన్ షుడ్ నో సమ్ బేసిక్స్ అబౌట్ దిస్ ఎలిమెంటరీ క్రిస్టలోగ్రఫీ. సో ప్రాబ్లీ ఇన్ ద టుడే క్లాస్ విల్ సీ ది ఎలిమెంటరీ క్రిస్టలోగ్రఫీ అండ్ హౌ ద ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ డిఫరెంట్ మెకానిజమ్స్ రిలేటెడ్ టు ద కామన్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రాబ్లీ రేపటి క్లాస్లో కంప్లీట్గా ఎక్స్ఆర్డి గురించి చూద్దాం. సో లెట్ అస్ స్టార్ట్ విత్ elementary crystallography. So as you can see in the slide that the solids can be classified into two categories. What are they? They are either crystals or amorphous substances. So crystals or amorphous substances ga manam classify cheyochu. So ela classify chestunnamo based on their structural organization. So structural organization prakaramu సాలిడ్స్ ని మనం టూ కేటగిరీస్ గా చేయొచ్చు, ఒకటి క్రిస్టల్స్ ఇంకొకటి అమార్ఫస్ సబ్స్టాన్సెస్. సో క్రిస్టల్స్ అంటే వాటికి ఒక డెఫినెట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అదే అమార్ఫస్ అంటే వాటికి ఎటువంటి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గా ఉండదు. సో సింపుల్ గా చెప్పాలి అంటే అమార్ఫస్ సబ్స్టాన్సెస్ ఆర్ జస్ట్ లైక్ ద ఫైన్ పౌడర్స్ వితౌట్ ఎనీ డెఫినెట్ స్ట్రక్చర్స్. డెఫినెట్ స్ట్రక్చర్ అంటే ఇట్ ఇస్ నాట్ ద కెమికల్ స్ట్రక్చర్ దట్ వీఆర్ టాకింగ్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ అపియరెన్స్. సో ఫిజికల్గా అవి ఇటువంటి డెఫినెట్ స్ట్రక్చర్లో ఉండదు అనమాట, ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది. అదే క్రిస్టల్స్ అనుకోండి, దే విల్ బీ హ్యావింగ్ బోత్ ఏ స్పెసిఫిక్ ఫిజికల్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఏ కెమికల్ స్ట్రక్చర్. సో ఫిజికల్గా గాను అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ క్యూబాయిడ్, క్యూబ్ లైక్ క్రిస్టల్స్, లేకపోతే యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు క్యూబ్ లాంటి క్రిస్టల్స్ కావచ్చు, లేదు పిరమిడలు, రాంబోహెడ్రల్ ఇట్లాంటి క్రిస్టల్ ఫామ్స్లో ఈ సాలిడ్స్ అన్నీ కూడా మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికలీ ద సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ఇదర్ క్రిస్టల్స్ అండ్ అమార్ఫస్. సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దిస్ అమార్ఫస్, వీఆర్ బాదర్డ్ అబౌట్ ఓన్లీ దిస్ క్రిస్టల్స్. సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎ క్రిస్టల్. సో ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి ఒక క్రిస్టల్ని. సో క్రిస్టల్ ఆర్ ఎ క్రిస్టలైన్ సాలిడ్ ఈస్ ఎ సాలిడ్ మెటీరియల్ హూస్ కన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎన్ ఆర్డర్డ్ ప్యాటర్న్ ఎక్స్టెండింగ్ ఇన్ ఆల్ 3 డైమెన్షన్స్. సో మనం ఇందాక చెప్పాం కదా ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఆర్డర్డ్ ప్యాటర్న్లో ఉంటే క్రిస్టల్స్ అంటున్నాం, అలా ఒక ఆర్డర్డ్ ప్యాటర్న్లో లేకపోతే వాటిని వి కాల్ దమ్ యాజ్ అమార్ఫస్ సబ్స్టాన్సెస్. సో క్రిస్టల్స్ అన్ని మేజర్గా ఏమంటున్నాము, దే ఆర్ హ్యావింగ్ ఎన్ ఆర్డర్డ్ ప్యాటర్న్. సో ఆర్డర్డ్ ప్యాటర్న్, సో ఏమి ఉంటాయి ఆర్డర్డ్ ప్యాటర్న్లో, ఇది ఆటమ్స్ అన్నా ఉండొచ్చు, లేదు వాటి మాలిక్యూల్స్ అన్నా ఉండొచ్చు, లేదు అయాన్స్ అన్నా ఉండొచ్చు. సో క్రిస్టల్స్ని కూడా మనం బేసిక్గా క్లాసిఫై చేయాలి అంటే వాటి పార్టికల్స్ ప్రకారము 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్రిస్టల్స్గా చెప్పొచ్చు, అయానిక్ క్రిస్టల్స్ అని, లేదు మాలిక్యులర్ క్రిస్టల్స్ అని, ఆ మాలిక్యులర్ క్రిస్టల్స్లో కూడా పోలార్ అండ్ నాన్ పోలార్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ క్రిస్టల్స్ అనుకోండి, సోడియం క్లోరైడ్ NaPlus Cl-. సో NaPlus Cl- అంటే
are having both positive ions as well as negative ions. So NaCl lo em avutundante aa chemical structure aa particular salt lo aa Na plus and Cl minus ivanni kuda regular ga oka repetitive pattern lo arrange ayyante andulo manaku salt crystalline ga untundi. So they will be having a specific crystalline structure. Alane molecules kuda, so molecules kuda okadanikokati oka ordered pattern lo ganaka arrange ayyante vatini molecular crystals antam. Polar molecules aina undochu ledhu నాన్ పోలార్ మాలిక్యూల్స్ అయినా ఉండొచ్చు. సో క్రిస్టల్స్ అయాన్స్ అన్న అవ్వచ్చు లేదు మాలిక్యూల్స్ అన్న అవ్వచ్చు. ఇంకా థర్డ్ కేటగిరీ ఏంటి, యాటమ్స్. సో యాటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ తీసుకున్నాము. సో గ్రాఫైట్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్యూర్ కార్బన్ యాటమ్స్. సో కార్బన్ యాటమ్సే రిపీట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి కార్బన్ యాటమ్స్ ఒక డెఫినెట్ స్ట్రక్చర్లో ఉంది అంటే అప్పుడు ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. సో వీ కెన్ కాల్ దట్ గ్రాఫైట్ యాజ్ క్రిస్టల్. సో అట్లా యాటమ్స్ అన్న రిపీట్ అవ్వచ్చు లేదు అయాన్స్ అన్న రిపీట్ అవ్వచ్చు లేదు మాలిక్యూల్స్ అన్న రిపీట్ అయ్యి మనకు ఒక క్రిస్టలైన్ సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దట్ యూ కెన్ సీ దట్ దెర్ ఆర్ 219 పాసిబుల్ క్రిస్టల్ సిమెట్రీస్. సో 219 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఎలా ఓరియంటేషన్ ఉంటాయి. సో అన్ని రకాల క్రిస్టల్స్ ఉంటాయంట. సో దెర్ ఆర్ అరౌండ్ 219 క్రిస్టల్స్. సో ఆ క్రిస్టల్స్ అన్నిటిని వాటి ప్రాపర్టీస్ బట్టి 7 ఫ్యామిలీస్గా మనం క్లాసిఫై చేస్తాం. మా 17 42 188 మీరు కొంచెం మ్యూట్ పెట్టండి మా. సో ఈ 219 క్రిస్టల్స్ని మనము 7 క్రిస్టల్ సిస్టమ్స్గా క్లాసిఫై చేస్తున్నాము. సో 7 ఫ్యామిలీస్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ 7 ఫ్యామిలీస్లో ఈచ్ ఫ్యామిలీలో కొన్ని కొన్ని వాటి ప్రాపర్టీస్ బట్టి క్లాసిఫై చేస్తాము. సో ఇవన్నీ కూడా 219 పాసిబుల్ సిమెట్రీస్ ఉంటాయి. సో క్రిస్టల్స్ ఆర్ కామన్లీ రికగ్నైజ్డ్. ఎలా రికగ్నైజ్ చేస్తాము క్రిస్టల్ని? బై దేర్ షేప్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్లాట్ ఫేసెస్ షార్ప్ యాంగిల్స్. సో వాటి షేప్ని తర్వాత వాటి యాంగిల్స్ ఆ పర్టికులర్ క్రిస్టల్ యొక్క డిఫరెంట్ సర్ఫేసెస్ మధ్య ఎంత యాంగిల్స్ ఉంది అన్న దాన్ని బట్టి మనము క్రిస్టల్స్ని రికగ్నైజ్ చేయవచ్చు. దెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ క్రిస్టల్ లాటిస్. సో ఇన్ ద క్రిస్టల్ లాటిస్, సో మీరు క్రిస్టల్ అన్న క్రిస్టల్ లాటిస్ అన్న ఒకటే. హలో. సో క్రిస్టల్ అన్న క్రిస్టల్ లాటిస్ అన్న ఒకటే. సో ద క్రిస్టల్ యాజ్ వెల్ యాజ్ ద క్రిస్టల్ లాటిస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. సో ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఈచ్ పాయింట్ రిప్రజెంట్స్. మా వినపడుతుందమ్మా నేను చెప్పేది మీకు? హలో హలో వినపడుతుందా? ఓకే ఓకే సరే మ్యూట్ చేసి నేను కంటిన్యూ చేస్తాను. సో ప్రాపర్టీస్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. సో దిస్ క్రిస్టల్ లాటిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్రిస్టల్. సో మనం డిఫరెంట్గా మాట్లాడతాం అంటే నామెన్క్లేచర్ మాట్లాడేటప్పుడు సైంటిఫిక్గా మాట్లాడాలి అంటే మనం క్రిస్టల్ని క్రిస్టల్ లాటిస్ అని మాట్లాడాలన్నమాట. సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ క్రిస్టల్ బట్ ఇట్ షుడ్ బి కాల్డ్ సైంటిఫికల్లీ యాజ్ క్రిస్టల్ లాటిస్. సో క్రిస్టల్ లాటిస్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఈచ్ పాయింట్ రిప్రజెంట్స్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఇందాక చెప్పాం కదా ఏమేం పార్టికల్స్తో ఫామ్ అయింటాయి అంటున్నాం, ఇదర్ అయాన్ ఆర్ అన్ యాటమ్ ఆర్ ఎ మాలిక్యూల్. సో ఈచ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము లాటిస్ పాయింట్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ వన్ లాటిస్ పాయింట్, దిస్ ఈజ్ వన్ లాటిస్ పాయింట్, ఇది ఒక లాటిస్ పాయింట్ అట్లా. సో ఇక్కడ ఈ క్రిస్టల్ తీసుకుంటే ఇది ఒక లాటిస్ పాయింట్, ఇది ఒక లాటిస్ పాయింట్. సో ప్రతి ఒక్క పార్టికల్ ఆ క్రిస్టల్తో ఏదైతే ఫామ్ అవుతుందో అది అయాన్ కావచ్చు, యాటమ్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, ఆ పాయింట్స్ని మనం లాటిస్ పాయింట్స్ అంటాం. సో దీస్ పాయింట్స్ ఆర్ జాయింట్ బై ఏ లైన్ టు ఫామ్ ఏ హోల్ క్రిస్టల్ లాటిస్. సో ఈ లాటిస్ పాయింట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యేసి మనకు ఫైనల్గా క్రిస్టల్ లాటిస్ అనేది ఫామ్ అవుతుంది. సో క్రిస్టల్ లాటిస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ ఆఫ్ each crystal lattice points. Then the arrangement of lattice points in a crystal gives the geometry. So manu 219 different types of crystals antunnam kada. So avu ela vastunnayi anni 219 different types ante based on the arrangement of lattice points. So aa lattice points ela arrange ayyantayi, vaatini connect chesinappudu a physical structure aithe vastundo, that will be the physical structure of the crystal లాటిస్. సో క్రిస్టల్ లాటిస్ని వాటి కెమికల్ సారీ వాటి స్ట్రక్చర్ బేస్ చేసుకొని టూ డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు, ఇదర్ టూ డైమెన్షనల్ ఆర్ త్రీ డైమెన్షనల్ లాటిసెస్. సో టూ డైమెన్షనల్ అంటే అవి ఫ్లాట్గా ఉంటాయి, ఎక్స్ అండ్ వై యాక్సిస్లో మాత్రమే ఉంటాయి. అదే త్రీ డైమెన్షనల్ అంటే స్పేస్లో కూడా, అంటే ఎక్స్ వై జెడ్ త్రీ యాక్సిస్లో ఉంటే కనుక దాన్ని
3D లాటిసెస్ అంటాము, లేదా టూ డైమెన్షన్స్ లో ఎక్స్ అండ్ వై యాక్సెస్ లో ఉంటే 2D లాటిసెస్ అంటాం. సో లెట్ అస్ సీ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ 2D అండ్ 3D లాటిసెస్. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ దిస్ యూనిట్ సెల్. యూనిట్ సెల్, సో హౌ కెన్ యూ డిఫైన్ ఎ యూనిట్ సెల్ ఇన్ ఎ క్రిస్టల్? సో ఈచ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద కంప్లీట్ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ విచ్ ఈస్ రిపీటెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టు ఫార్మ్ ఎ కంప్లీట్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ అస్ ఎ యూనిట్ సెల్. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ ఉంది అనుకోండి, లెట్ అస్ టేక్ ఎ వాల్. సో ఆ వాల్ అంతా కూడా, ఆ వాల్ లోపల ఏముంటాయి మనకు, దేర్ విల్ బి ఎ నెంబర్ ఆఫ్ బ్రిక్స్. సో ఇటుక రాళ్ళు ఉంటాయి ఆ గోడలో. సో ఆ గోడలో ఉండే ప్రతి ఇటుక రాయిని మనం యూనిట్ సెల్గా భావించవచ్చు. సో ఇటుక రాళ్ళన్నీ ఒకదానికొకటి ఒక ఆర్డర్గా ఫామ్ అయితే ఏమవుతుంది, అల్టిమేట్లీ యు ఆర్ గెటింగ్ ఎ వాల్. మాకు కనపడుతుందా పవర్ పాయింట్? కొంతమంది కనపడడం లేదు అంటున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఎవరికైతే వీడియో కనపడడం లేదో వాళ్ళు మీ వీడియోని అలానే ఆడియోని రెండింటినీ కూడా మ్యూట్ చేయండి. మా కొంతమందికి స్క్రీన్ కనపడడం లేదో అని పంపిస్తూ ఉన్నారు. సో ఎవరికైతే కనపడడం లేదో స్క్రీన్, వాళ్ళు ఆడియో అండ్ వీడియోని రెండింటిని మ్యూట్ చేయండి, సిగ్నల్ బాగుండే చోట ఉండండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ యూనిట్ సెల్. సో యూనిట్ సెల్ని ఏమంటున్నాము, ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్ విచ్ ఈస్ రిపీటెడ్ టు ఫార్మ్ ఎ క్రిస్టల్ లాటిస్. సో ఏ యూనిట్ సెల్ విల్ బి లైక్ ఎ బ్రిక్ ఇన్ ఎ వాల్. సో ఒక వాల్లో బ్రిక్ ఎలా అయితే రిపీట్ అయ్యి ఒక కంప్లీట్ వాల్ స్ట్రక్చర్ని ఇస్తుందో, అలానే ఒక క్రిస్టల్లో ఒక యూనిట్ సెల్ అనేది రిపీట్ అయ్యి ఫైనల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆర్ ఫండమెంటల్ మాయిటీ ఆఫ్ ఎ క్రిస్టల్. సో ఒక క్రిస్టల్ అండ్ క్రిస్టల్లో యూనిట్ ఫండమెంటల్ పార్టికల్ ఏది, ఇట్ విల్ బి ద యూనిట్ సెల్. సో ఏ యూనిట్ సెల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ సర్టెన్ పారామీటర్స్. సో ఒక యూనిట్ సెల్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే, బై యూజింగ్ 6 డిఫరెంట్ పారామీటర్స్. సో ది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డయాగ్రామ్లో. సో ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే 6 డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎక్స్ యాక్సెస్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ రెడ్ కలర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. వై యాక్సెస్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ బ్లూ కలర్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ బి. అండ్ జెడ్ యాక్సెస్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద గ్రీన్ కలర్ అండ్ ద లెటర్ సి. సో ద ఎడ్జెస్ ఆఫ్ ద యూనిట్ సెల్ రిప్రజెంటెడ్ బై ఏబిసి. సో యూనిట్ సెల్ యొక్క ఎడ్జెస్ని మనము 3 డిఫరెంట్ యాక్సెస్తో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్ యాక్సెస్ని ఏ అంటాము, వై యాక్సెస్ని బి అంటాము, జెడ్ యాక్సెస్ని సి అంటాం. సో దీస్ 3 ఆర్ ద లెటర్స్ యూజ్ టు డినోట్ ఎక్స్ యాక్సెస్, వై అండ్ జెడ్ యాక్సెస్ రెస్పెక్టివ్లీ. దెన్ అలానే అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 వి ఆల్సో హ్యావ్ ది అదర్ 3. ఏవేవవి? సో వి హ్యావ్ ఆల్ఫా అండ్ బీటా అండ్ గామా. సో ఆల్ఫా, బీటా అండ్ గామా ఆర్ నథింగ్ బట్ ది యాంగిల్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ జెడ్ యాక్సెస్. ఎక్స్ వై జెడ్ యాక్సెస్ మధ్య ఎంత యాంగిల్స్ ఉందనేది ఆల్ఫా బీటా గామాగా చెప్తాం. సో ఇప్పుడు ఆల్ఫా అంటే దేని దేని మధ్య అని చెప్పచ్చు, ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఆపోజిట్ టు ద ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ విల్ గివ్ ద యాంగిల్ బిట్వీన్ జెడ్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. సో ఈ ఆల్ఫా యాంగిల్ ఉంది కదా, సో ఇట్ విల్ బి డినోటింగ్ ద యాంగిల్ బిట్వీన్ జెడ్ అండ్ వై యాక్సెస్. అలానే బీటా అంటే జెడ్ అండ్ ఎక్స్ యాక్సిస్, అలానే గామా అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్. సో ఇట్లా 6 డిఫరెంట్ పారామీటర్స్ని యూస్ చేస్తాం. అందులో 3 ఎడ్జెస్ ఏబిసి అండ్ 3 యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా. సో ఏ అంటే ఎక్స్ యాక్సిస్, బి అంటే వై యాక్సిస్, సి అంటే జెడ్ యాక్సిస్, అలానే ఆల్ఫా అంటే ది యాంగిల్ బిట్వీన్ జెడ్ అండ్ వై యాక్సిస్, బీటా మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సెస్ అండ్ గామా మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. సో ఈ 6 పారామీటర్స్ని యూస్ చేసి మనం ఒక యూనిట్ సెల్ని డిఫైన్ చేస్తాం. సో దీస్ యూనిట్ సెల్స్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్. సో పార్టికల్స్ అంటే ఏమేమన్నాం, అయాన్స్ కావచ్చు, లేదు యాటమ్స్ కావచ్చు, లేదు మాలిక్యూల్స్ కావచ్చు, వాటి అరేంజ్మెంట్ బట్టి వాటిని 2 కేటగిరీస్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ప్రిమిటివ్, ది అదర్ ఈస్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్నే మనము సింపుల్ క్రిస్టల్ అని కూడా అంటాం, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ పి.
సో ఇక్కడ ప్రిమిటివ్ అంటే చూడండి ఓన్లీ కార్నర్స్ లో మాత్రమే లాటిస్ పాయింట్స్ ఉంటాయి సో ఇంకెక్కడ ఉండదు అన్నమాట అపార్ట్ ఫ్రమ్ ద కార్నర్స్ ద లాటిస్ పాయింట్స్ విల్ నాట్ బి ప్రెసెంట్ అట్ ఎనీ అదర్ పోర్షన్ ఆఫ్ ద క్రిస్టల్ సో అట్లాంటి వాటిని మనం ప్రిమిటివ్ క్రిస్టల్స్ అంటాం అదే నాన్ ప్రిమిటివ్ తీసుకోండి దాంట్లో మళ్ళీ త్రీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంది ఫేస్ సెంటర్డ్ అని బాడీ సెంటర్డ్ అని ఎండ్ ఫేస్ సెంటర్డ్ అని ఇట్లా త్రీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో ఈ త్రీ డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ఏంటి అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి సో ఈ లెటర్స్ కూడా చూడొచ్చు ఫేస్ సెంటర్డ్ అయితే ఐ బాడీ సెంటర్డ్ అయితే సారీ ఫేస్ సెంటర్డ్ ఎఫ్ బాడీ సెంటర్డ్ ఐ అండ్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ అయితే సి సో ఇక్కడ చూడండి ప్రిమిటివ్లో ఏమంటున్నాము ప్రిమిటివ్లో ఆల్ ద లాటిస్ పాయింట్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ అట్ ద కార్నర్స్ ఆఫ్ ద లాటిస్ ఇక్కడ కార్నర్స్తో పాటు ఎక్కడ ఉంది ఫేస్ సెంటర్డ్ అంటున్నాం సో ఈ పర్టికులర్ క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి 1, 2, 3, 4, 5 and 6 సో టాప్ బాటము తర్వాత ఇంకా ఫోర్ సైడ్స్ మా మ్యూట్ చేయాలి మా ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు 56 రోల్ నెంబర్ 56 మ్యూట్ చేయాలి సో ఫేస్ సెంటర్లో ఏంటి చూడండి ఏంటమ్మా సార్ నెట్వర్క్ ప్రాబ్లమ్ మీ వీడియో కనిపించదు సార్ మీరు ఆడియో వినండి నేను ఎటు రికార్డ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా సో నేను చెప్పే ప్రతి క్లాసు రికార్డ్ చేస్తూ ఉంటాను నేను కావాలంటే మళ్ళీ వీడియో కూడా షేర్ చేస్తాను పవర్ పాయింట్తో పాటు అంటే నేను చెప్పే పవర్ పాయింట్లోనే ఆడియో అండ్ వీడియో రెండూ వస్తుంది ప్రాబ్లం లేదు ట్రై చేయండి ఒకసారి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి ఒకవేళ వీడియో కనపడలేదు అంటే ఆడియో వింటూ ఉండండి దెన్ ఐ విల్ సప్లై ద రికార్డెడ్ వీడియో సో ఈ క్లాస్ అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాను నేను వీడియో రికార్డింగ్ సో అది మీకు ఇస్తాను డోంట్ వరీ నో ప్రాబ్లం దెన్ సో దిస్ ఫేస్ సెంటర్డ్ సో ఫేస్ సెంటర్లో ఏంటి అంటే ఎడ్జెస్లో ఆర్ కార్నర్స్తో పాటు ప్రతి ఫేస్లో సెంటర్ ఆఫ్ ది ఫేస్లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది అలానే బాడీ సెంటర్డ్ అంటే కార్నర్స్తో పాటు సెంటర్ ఆఫ్ ది క్రిస్టల్ సెంటర్ ఆఫ్ ద బాడీ సో బాడీకి సెంటర్లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది ఎండ్ ఫేస్ అంటే టాప్ అండ్ బాటంలో టాప్ అండ్ బాటంలో మనకు లాటిస్ పాయింట్స్ ఉంటాయి సో ఇట్లా ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని క్లాసిఫై చేయొచ్చు దెన్ కమింగ్ బ్యాక్ టు ద క్లాసిఫికేషన్ సో ఇందాక ఆల్రెడీ చూసాం సో అవి ఎట్లా ఓరియంట్ అయి ఉంటాయి అన్న దాన్ని బట్టి వీ కెన్ క్లాసిఫై దమ్ ఇన్ టు ఎదర్ 2D ఆర్ 3D క్రిస్టల్స్ సో 2D క్రిస్టల్స్ అంటే ఏమంటున్నాం సో ఇక్కడ చూడండి ఎక్స్ అండ్ వై యాక్సిస్ మాత్రమే ఉంది ఎలా చెప్తున్నాము అంటే మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి చూడండి ఏ అండ్ బి మాత్రమే ఉంది సి అనే పారామీటర్ ఏంటి యూనిట్ సెల్లో ఇఫ్ సి ఈజ్ దేర్ ఇట్ విల్ రిప్రజెంట్ ది జెడ్ యాక్సిస్ సో జెడ్ యాక్సిస్ ఆర్ సి అనే పారామీటర్ లేదు అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ 2D క్రిస్టల్ సో 2D క్రిస్టల్స్లో మనకు జెడ్ యాక్సిస్ ఉండదు ఓన్లీ ఏ బి పారామీటర్స్ మాత్రమే ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ బి దెన్ యాంగిల్ ఆల్ఫా సో ఆల్ సారీ గామా యాంగిల్తో రిప్రజెంట్ చేస్తాను సో ఆ పర్టికులర్ పారామీటర్స్ యొక్క ప్రాపర్టీస్ బట్టి మనం డిఫరెంట్ కేటగిరీస్గా చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ స్క్వైర్ చూడండి స్క్వైర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అందుకని ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాము అలానే స్క్వైర్లో టూ సైడ్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 degrees సో ఇలా ప్రాపర్టీస్ కనుక ఉంది అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ మా 99 చెప్పండి మా 99 సార్ వీడియో కనిపించడం లేదు సార్ ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి నేను వెయిట్ చేస్తాను ఒక 1 మినిట్ సో ఎవరెవరికైతే వీడియో కనిపించడం లేదో ఒక్కసారి మీటింగ్ని క్విట్ అవ్వండి క్విట్ అయ్యేసి మళ్ళీ జాయిన్ అవ్వండి నేను ఒక 1 మినిట్ వెయిట్ చేస్తాను
సో టెన్షన్ పడద్దమ్మా, ఒకవేళ కనుక మీకు మధ్యలో ఏదైనా వీడియో అది ఇది కట్ అయింది అంటే నేను మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాను ప్రతి మీటింగ్ని ప్రతి క్లాస్ని. సో నేను దాన్ని మీకు షేర్ చేస్తాను, సో మీరు దాన్ని కూడా మళ్ళీ చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ బీ పేషెంట్. రీజాయిన్ అయ్యారమ్మా? 99 వచ్చిన్నారు. ఓకే yes sir. సరే, మీరు ఒకసారి మీ వీడియోని ఆడియో రెండింటిని మ్యూట్ చేయండి, నాకు బాగా కనపడచ్చు. మోర్ ఓవర్ నెట్ సిగ్నల్ బాగుండే చోట ఉండండి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్లాసు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ 2D క్రిస్టల్ లాటిస్. సో 2D క్రిస్టల్ లాటిస్లో మెయిన్గా ఏమంటున్నాము, 2D క్రిస్టల్స్ అంటే అవి ఓన్లీ 2 డైమెన్షన్స్లోనే ఉంటాయి, ఎక్స్ అండ్ వై యాక్సిస్లో మాత్రమే ఉంటాయి, జెడ్ యాక్సిస్లో ఉండదు. కాబట్టి యూనిట్ సెల్ పారామీటర్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 పారామీటర్స్, ఏ బి అండ్ గామా. సో ఈ 3 పారామీటర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట యూనిట్ సెల్స్కి, మిగతా ఏవి ఉండవు. సో వాటి యొక్క ఆల్ఫా సారీ ఏ అండ్ బి వాల్యూస్, తర్వాత యాంగిల్స్ బట్టి మనం డిఫరెంట్గా క్లాసిఫై చేయవచ్చు, లైక్ స్క్వయర్ లాటెస్, హెక్సాగోనల్, రెక్టాంగిల్ అండ్ పార్లలోగ్రామ్. సో ఇట్లా వాటి యొక్క ప్రాపర్టీస్ బట్టి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాట్ 2D క్రిస్టల్ లాటిస్ని క్లాసిఫై చేయొచ్చు. దెన్ కమింగ్ టు 3D క్రిస్టల్ లాటిస్. సో 3D క్రిస్టల్ లాటిస్లో చూస్తే మనం ఇందాక చెప్పాం కదా, 219 డిఫరెంట్ క్రిస్టల్స్ని మనము వీఆర్ క్లాసిఫైంగ్ దెమ్ అండర్ 7 ఫ్యామిలీస్. సో ఆ 7 ఫ్యామిలీస్ని మనం ఇక్కడ లాటిస్ సిస్టమ్ అంటాం, లాటిస్ సిస్టమ్. సో ఇవంతా కూడా ఈ క్లాసిఫికేషన్ని బ్రేవియస్ అనే సైంటిస్ట్ చేశాడు, కాబట్టి వీటిని బ్రేవియస్ లాటిసెస్ అంటాం. సో ద నేమ్ బ్రేవియస్ లాటిసెస్ ఈస్ గివెన్ బికాస్ హీఈస్ ద సైంటిస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ క్రిస్టల్స్ ఇన్ టు వేరియస్ ఫ్యామిలీస్. సో ఇక్కడ 7 ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఫ్యామిలీస్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఇక్కడ క్రిస్టల్ స్ట్రక్చర్స్. సో ఈ 7 లాటిస్ సిస్టమ్స్లో ఇక్కడ మీరు చూడండి, సో ఫస్ట్ ఫ్యామిలీ ఏమంటున్నాం, ట్రైక్లినిక్ ఫ్యామిలీ. సో ట్రైక్లినిక్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉన్నాయి, ఇందాక మనం చూసాం, పి అంటే ప్రిమిటివ్ అని, ఎఫ్ అంటే ఫేస్ సెంటర్డ్, ఐ అంటే బాడీ సెంటర్డ్, సి అంటే ఎండ్ సెంటర్డ్. సో ఆ పర్టికులర్ ట్రైక్లినిక్లో మనకు ప్రిమిటివ్ టైప్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ 3 యాక్సెసెస్ ఆల్ఫా బీటా, సారీ 3 యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అండ్ ఎక్స్ వైజెడ్ యాక్సెసెస్ ఏబిసి. సో ఈ ఆల్ఫా బీటా గామా మూడు నాట్ ఈక్వల్ టు 90 అయితే అట్లాంటి క్రిస్టల్ని ఏమంటున్నాం, ట్రైక్లినిక్ క్రిస్టల్స్ అంటున్నాం. అలానే మోనోక్లినిక్, సో మోనోక్లినిక్లో ఆల్ఫా అండ్ గామా 90గా ఉంటుంది, బీటా 90కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆ యాంగిల్స్ వాటి ఓరియంటేషన్స్ బట్టి ఈ పర్టికులర్ సైంటిస్ట్ ఈ క్రిస్టల్స్ని క్లాసిఫై చేశారు. సో యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ ఫ్యామిలీస్ లైక్ ట్రైక్లినిక్, మోనోక్లినిక్, ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్లో ఏమంటున్నాం చూడండి, ఏబిసి, ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు బి, ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. సో అన్నిట్లో ఏబిసి అనేది వెయిట్కి ఈక్వల్గా లేకపోతే ఆర్థోరాంబిక్ క్రిస్టల్స్ అంటాం. దెన్ టెట్రాగోనల్, సో ఆర్థోరాంబిక్ అయిన తర్వాత వీ హ్యావ్ టెట్రాగోనల్. సో టెట్రాగోనల్లో ఏంటి, ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు సి. సో ఎక్స్ అండ్ వై యాక్సెస్ సేమ్గా ఉంటాయి, వెరస్ జెడ్ యాక్సెస్ డిఫరెంట్గా ఉంటుంది, అట్లాంటి వాటిని టెట్రాగోనల్ క్రిస్టల్స్ అంటాము. రాంబోహెడ్రల్, సో రాంబోహెడ్రల్లో ఆల్ఫా బీటా గామా ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు 90. దెన్ అలానే వీ హ్యావ్ హెక్సాగోనల్. సో హెక్సాగోనల్లో మనకు అగైన్ ఏ అండ్ సి ఇచ్చారు. దెన్ క్యూబిక్ క్రిస్టల్, క్యూబిక్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎక్స్ వైజెడ్ యాక్సెస్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో అందుకే మనం అన్నిటినీ ఏగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇట్లా 7 ఫ్యామిలీస్, ట్రైక్లినిక్, మోనోక్లినిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగోనల్, దెన్ రాంబోహెడ్రల్, హెక్సాగోనల్ అండ్ క్యూబిక్. సో ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎలా క్లాసిఫై చేస్తాము అంటే, మనం 6 పారామీటర్స్ చెప్తాం కదా యూనిట్ సెల్కి,
ఏ బిసి అండ్ ఆల్ఫా బీటా గామా. సో ఆ ఏబిసి పారామీటర్స్ ఎలా ఉంటాయి, అలానే ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ ఎంత ఉంటాయి అన్న దాన్ని బట్టి మనం డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ క్రిస్టల్స్ని క్లాసిఫై చేయొచ్చు. దెన్ కమింగ్ టు క్రిస్టల్ ప్లేన్స్. క్రిస్టల్ ప్లేన్స్, సో క్రిస్టల్ ప్లేన్స్ కమ్స్ ఫ్రమ్ ద స్ట్రక్చర్స్ నోన్ యాజ్ క్రిస్టల్ లాటిసెస్. సో క్రిస్టల్ లాటిసెస్లో మనకు డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్స్ కెన్ బి జనరల్లీ క్లాసిఫైడ్ లైక్ హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ ఆర్ ఆబ్లిక్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అలానే వర్టికల్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్, అలానే జెడ్కి ప్యారలల్గా ఉందంటే జెడ్ యాక్సిస్, లేదు అంటే ఇంకా త్రీ యాంగిల్స్లో కాకుండా ఇంకా వేరే యాంగిల్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఆబ్లిక్ ప్లేన్ అంటాం. సో ఇట్లా వాటి యొక్క ఓరియంటేషన్ బట్టి మనం త్రీ డిఫరెంట్ ప్లేన్స్గా క్లాసిఫై చేయొచ్చు. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ కెన్ ఆల్సో బీ దేర్ బేస్డ్ అపాన్ దేర్ ఓరియంటేషన్. సో దీస్ లాటిసెస్ ఆర్ త్రీ డైమెన్షనల్ ప్యాటర్న్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ సిమ్మెట్రికల్లీ ఆర్గనైజ్డ్ ఆటమ్స్ ఇంటర్సెక్టింగ్ త్రీ సెట్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్. సో ఇందాక మనం చెప్పాం కదా, సో క్రిస్టల్ అంటేనే ఏంటి, త్రీ డి ఓరియంటేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ which will be joined with one another to form a three-dimensional pattern. So, itlanti three-dimensional pattern lattice lo manaku three different sets of parallel planes untai. So, these parallel planes are called as crystal planes and are used to determine the shape and structure of the unit cell and crystal. So, manam XRD lo em ani cheptunnamo, we are saying that in XRD we can determine the nature of a crystal. A crystal enti indaku cheppam kada, సెవెన్ ఫ్యామిలీస్లో ట్రైక్లినికా, రాంబోహైడ్రలా, మోనోక్లినికా. సో ఏ శాంపిల్ ఏ పర్టికులర్ క్రిస్టల్గా ఉంటుంది అనేది మనం ఈ ప్లేన్స్ యొక్క నేచర్ బట్టే చెప్తాం. సో ఇన్ ఎక్స్ఆర్డీ విల్ బి డిటర్మైనింగ్ వాట్ ఈస్ ద ప్లేన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రక్చర్, దాన్ని బట్టి ఆ ప్లేన్స్ నుంచి మనం క్రిస్టల్ ఫ్యామిలీస్కి లింక్ చేస్తాం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్లేన్స్ అనేది. సో దీస్ ప్లేన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ మేక్ 3D షేప్స్ దట్ హ్యావ్ 6 ఫేసెస్. దీస్ క్రిస్టల్ ప్లేన్స్ డిఫైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. ఇందాక చెప్పాం కదా, సో క్రిస్టల్ ప్లేన్స్ దగ్గర నుంచే మనము ఒక శాంపుల్లో క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేస్తాం. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్టు మిల్లర్ అనే సైంటిస్ట్. సో దిస్ మిల్లర్ ఈజ్ ద సైంటిస్ట్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డెవలపింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ ప్లేన్స్. సో ఆ క్రిస్టల్ ప్లేన్స్ వాటి ఓరియంటేషన్స్ బట్టి ఏ క్రిస్టల్ ప్లేన్ ఎటువంటి క్రిస్టల్లో ఉంటుందనేది ఇతను కంప్లీట్గా ప్రజెంట్ చేశాడు అనమాట. సో యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేన్స్. సో ఈ పర్టికులర్ ప్లేన్లో చూడొచ్చు డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్లేన్, సో ఈ ప్లేన్ ఏం చేస్తుంది, 4 లాటిస్ పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలానే నెక్స్ట్ సెకండ్ ప్లేను ఈ 4 పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో అట్లా ఆ పర్టికులర్ క్రిస్టల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్లేన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇది హారిజాంటల్ ప్లేన్ అని చెప్పొచ్చు ఎందుకని ఎక్స్ యాక్సిస్కి ఆర్ ప్యారలల్గా ఉంది కాబట్టి. దెన్ ఇక్కడ ఆబ్లిక్ ప్లేన్, సో ఆబ్లిక్గా ఉంది ప్లేన్. సో ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేన్. సో ఆ పర్టికులర్ క్రిస్టల్లో ఆ లాటిస్ పాయింట్స్ ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయి ఒకదాని నుంచి ఇంకొకటి అన్న దాన్ని బట్టి మనము ఈ పర్టికులర్ ప్లేన్స్ని క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్లిక్ ప్లేన్స్, వాటి ఓరియంటేషన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్కి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం డి అంటున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ ప్లేన్లో అన్ని ప్లేన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ ప్లేన్ అన్ని ప్యారలల్గా ఉన్నాయి, సిమెట్రీ కూడా సేమ్గానే ఉంది, బట్ డైమెన్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ని చెప్పచ్చు. దెన్ సో ఇందాక మనం యూనిట్ సెల్కి చెప్పాం కదా, మా A0 మ్యూట్ చేయాలి, మా A0 మ్యూట్ చేయాలి. సో ఇందాక మనం మిల్లర్ ఇండిసెస్, సారీ యూనిట్ సెల్ చెప్పేటప్పుడు 6 యూనిట్ సెల్ పారామీటర్స్ చెప్పాం. ఏంటేంటివి అవి? ఏ బి సి ఆల్ఫా బీటా అండ్ గామా.
సో ఎలా అయితే యూనిట్ సెల్ ని 6 పారామీటర్స్ తో డిఫైన్ చేస్తున్నామో అలానే ఈ ప్లేన్స్ ని కూడా మనం పారామీటర్స్ తో డిఫైన్ చేస్తాం. సో మిల్లర్ అనే సైంటిస్ట్ వాటికి నామెన్క్లేచర్ ఇచ్చారు కాబట్టి మనం వాటిని మిల్లర్ ఇండిసెస్ అంటాం. మిల్లర్ ఇండిసెస్. సో ఇక్కడ చూడండి, మిల్లర్ ఇండిసెస్ ఆర్ ఎ మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ప్లేన్స్. సో మనం ఒక యూనిట్ సెల్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలుగుతున్నాం దేనివల్ల, ఆ 6 పారామీటర్స్ వల్ల కదా. అలానే ఒక ప్లేన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఎలా చెప్పగలం అంటే బేస్డ్ ఆన్ దిస్ మిల్లర్ ఇండిసెస్. సో మిల్లర్ ఇండిసెస్ ఆర్ ఎ మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ప్లేన్స్ విత్ ఇన్ ఎ లాటిస్ ఇన్ రిలేషన్ టు ద యూనిట్ సెల్. They were developed by a scientist called as William Hallows Miller. So lattice planes are defined in terms of Miller indices, which are defined as the reciprocals of intercepts of the plane on the coordinate axis cleared of fractions. So three indices manam cheptam ikkada main ga ela aithe a b c alpha beta gamma ani cheppamo ee Miller indices ni h k l h కేఎల్ ఇట్లా త్రీ డిఫరెంట్ పారామీటర్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాం, హెచ్ అంటే ఏంటి, హెచ్ రిప్రజెంట్స్ అ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది ఎక్స్ యాక్సిస్. ఏదన్నా ఒక ప్లేన్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అనుకోండి, దాన్ని హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఏదన్నా ప్లేన్ కే వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దాన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. పర్పెండిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఎక్స్ యాక్సిస్కి ఏదైనా పర్పెండిక్యులర్గా ఉంది అంటే దట్ ప్లేన్ విల్ హ్యావ్ ది హెచ్ వాల్యూ. అలానే వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దానికి కే వాల్యూ వస్తుంది. జెడ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఎల్ వాల్యూ వస్తుంది. సో ఇట్లా హెచ్కేఎల్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో వైడ్గా యూజ్ చేసే రిప్రజెంటేషన్ ఇది హెచ్ కేఎల్. సో హెచ్కేఎల్ అంటే ఎట్లా అర్థమవుతుంది కదా, ఏదన్నా ఒక ప్లేన్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దానికి హెచ్ వాల్యూ ఉంటుంది. ఏదన్నా ఒక ప్లేన్ వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దానికి కే వాల్యూ ఉంటుంది. అలానే ఏదన్నా ప్లేన్ జెడ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దానికి ఎల్ వాల్యూ ఉంటుంది. సో ఇట్లయినా చెప్పచ్చు. బట్ కొంతమంది సైంటిస్ట్ అవి కాకుండా ఇంకో త్రీ డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చారు, యు వి అండ్ డబ్ల్యూ అని. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ప్యారలల్ అంటున్నారు. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అయితే యు, వై యాక్సిస్కి ప్యారలల్ అయితే వి, జెడ్ యాక్సిస్కి ప్యారలల్ అయితే డబ్ల్యూ. బట్ జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ని యూనివర్సల్గా యాక్సెప్ట్ చేయరు, దీన్ని మాత్రమే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తారు. సో హెచ్ రిప్రజెంట్స్ పర్పెండిక్యులర్ టు ది ఎక్స్ యాక్సిస్, కే రిప్రజెంట్స్ పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్, ఎల్ రిప్రజెంట్స్ పర్పెండిక్యులర్ టు ద జెడ్ యాక్సిస్. సో ఒకవేళ ఎక్స్ మైనస్ ఎక్స్లో ఉందనుకోండి, మైనస్ ఎక్స్ యాక్సిస్, మైనస్ వై యాక్సిస్, మైనస్ జెడ్ యాక్సిస్లో కనుక వెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అంటున్నాం, సో ఇది పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఒకవేళ ఇది జీరో అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో వచ్చింది అనుకున్నప్పుడు ఏమంటాం, ఈ యాక్సిస్ని మైనస్ ఎక్స్ అంటాం. సో పాజిటివ్ ఎక్స్ మైనస్ ఎక్స్, సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అలానే పాజిటివ్ వై నెగిటివ్ వై, పాజిటివ్ జెడ్ యాక్సిస్ నెగిటివ్ జెడ్ యాక్సిస్, ఇట్లా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఒకవేళ ఏదైనా వెక్టార్ కనుక మైనస్ యాక్సిస్లో ఉంది అనుకోండి, దానిపైన ఆ పర్టికులర్ దీనిపైన ఒక బార్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ బార్ అన్నామంటే ఇట్ ఈస్ ఎ ప్లేన్ పర్పెండిక్యులర్ టు మైనస్ ఎక్స్ యాక్సిస్. అలానే కే బార్ అన్నాము అంటే ప్లేన్ పర్పెండిక్యులర్ టు మైనస్ వై యాక్సిస్. అలానే ఎల్ బార్ అన్నాము అంటే ప్లేన్ పర్పెండిక్యులర్ టు మైనస్ జెడ్ యాక్సిస్. సో ఇట్లా మనము హెచ్కేఎల్ పారామీటర్స్ని చెప్తాం. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయమ్మా మనకు, సో దెర్ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్. ఏవేవి, ఒకటి ఏ బి సి, అలానే ఆల్ఫా బీటా గామా. సో ఇవన్నీ కూడా యూనిట్ సెల్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి. దెన్ హెచ్ కేఎల్. సో ఈ మూడు ఏంటి, దీస్ ఆర్ మిల్లర్ ఇండిసెస్, దే విల్ ఇండికేట్ ద ప్లేన్స్. సో ఒక స్ట్రక్చర్కి మనకి 9 పారామీటర్స్ తెలిసాయనుకోండి, మీరు అది ఏ కెమికల్ స్ట్రక్చర్, సారీ ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలరు. సో ఒక క్రిస్టల్ని మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే 9 పారామీటర్స్ ఉండాలి, 9 పారామీటర్స్. ఏవేవి, ఏ బిసి, ఆల్ఫా బీటా గామా హెచ్ కేఎల్. సో ఈ 9 పారామీటర్స్ కనుక ఉన్నాయి అంటే వి కెన్ డిటర్మైన్ ద కెమికల్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్రే
క్రిస్టలోగ్రఫీ. సో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీలో ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. సో మనము నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది ఎక్స్రే డైఫ్రాక్షన్. సో ఇందాకే ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్ఆర్డి. సో ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్ఆర్డి ఈస్ టు డిటర్మైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఒక గివెన్ శాంపుల్ ఇచ్చారు మీకు, ఒక పర్టికులర్ శాంపుల్ ఇచ్చారు, అన్నోన్ శాంపుల్. సో దీంట్లో క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉందా లేదా, ఒకవేళ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అయితే ఆ క్రిస్టల్ నేచర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్ అనేది మనం చెప్పగలం అన్నమాట. సో ఈ ఎక్స్ఆర్డీలో మనం బేసిక్గా ఏం చేస్తామంటే మనము ఈ త్రీ పారామీటర్స్ని డిటర్మైన్ చేస్తాము. ఏంటి త్రీ పారామీటర్స్? దీస్ ఆర్ మిల్లర్ ఇండిసెస్. సో మనం ఎక్స్ఆర్డీలో మిల్లర్ ఇండిసెస్ని డిటర్మైన్ చేస్తాము. ఈ మిల్లర్ ఇండిసెస్ ద్వారా మిగిలిన సిక్స్ పారామీటర్స్ని డిటర్మైన్ చేసి అల్టిమేట్గా కెమికల్ క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయొచ్చు. అర్థమవుతుందా ఓవరాల్గా? సో క్రిస్టలైన్ స్ట్రక్చర్ని మనం డిటర్మైన్ ఎలా చేస్తున్నాం ఎక్స్ఆర్డీలో? మనం మిల్లర్ ఇండిసెస్ని డిటర్మైన్ చేస్తాం. మనకి ఇచ్చిన శాంపుల్లో హెచ్కేఎల్ని డిటర్మైన్ చేస్తాము. ఆ హెచ్కేఎల్ వాల్యూస్ బట్టి మనం ఆల్ఫా బీటా గామా దెన్ ఏబిసి వాల్యూస్ని అల్టిమేట్గా డిటర్మైన్ చేసి వీ విల్ నో ద కంప్లీట్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ a given sample. Then let us move into this x-ray diffraction. So x-ray diffraction kante velle mundra first of all let us see the properties of this x-rays. Antha ela originate ayyayi ఎవర్ డిస్కవర్ చేశారు అవంతా చూసేసి రేపు క్లాస్లో ఎక్స్ఆర్డీ చూద్దాం. సో విలియం రంజన్, సో హీఈస్ అ సైంటిస్ట్. విలియం రంజన్ ఈజ్ అ సైంటిస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఎక్స్రేస్ ఇన్ 1895. సో ఈ పర్టికులర్ సైంటిస్ట్ 1895లో ఒక క్లాస్ ఆఫ్ మా 83 కొంచెం మ్యూట్ చేయాలి మా 83. సో విలియం రంజన్ అనే సైంటిస్ట్ 1895లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేటప్పుడు హీ యాక్సిడెంట్లీ డిస్కవర్డ్ దీస్ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో అతను డిటర్మైన్ చేసినప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు. అందువల్ల ఆయన ఏం చేశాడు, హీ సింప్లీ గివెన్ ద నేమ్ ఫర్ దీస్ రేస్ యాజ్ ఎక్స్ రేస్. మామూలుగా మనము మ్యాథ్స్లో చూస్తూ ఉంటాం, మ్యాథ్స్లో ఏదైనా ఒక అన్నోన్ పారామీటర్ ఉంది అంటే లెట్ ఇట్ బి ఎక్స్ లేదు లెట్ ఇట్ బి వై లెట్ ఇట్ బి జెడ్ అంటాం కదా. అలానే ఈయన కూడా ఆ పర్టికులర్ రేస్ యొక్క నేచర్ కరెక్ట్గా తెలియదు కాబట్టి డిస్కవర్ అయిన తర్వాత ఎక్స్ రేస్ అని పెట్టేశాడు. సో ఇన్ ఆర్డర్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబర్ హిమ్ they said that these rays will be called as x-rays. So inka dan further ga name em change cheyakunda x-rays ane pilavadam start chesaru. So ee x-rays ki em em properties undantunnadu chudandi. So they will travel in straight lines. So they are exponentially absorbed in matter with exponent proportional to the mass of absorbing material. So UV lage ivu kuda అబ్జార్బ్ అవుతాయి. దెన్ డార్క్ అండ్ ద ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్. సో మనకు ఎక్స్రే ఫిల్మ్స్ మీరు చూసుంటారు, ఎక్స్రే తీసుకుంటాం మనం ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయితే. సో ఎక్స్రే తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది కంప్లీట్గా ఎక్స్రే ఫిల్మ్లో ఎక్కడైతే బోన్స్ ఉంటాయో అక్కడ మనకు లైట్గా కనపడుతుంది, మిగతా అంతా కూడా డార్క్గా అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఈ ఎక్స్రేస్ ప్రాపర్టీ ఏంటంటే ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ కనుక ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ చేస్తే అవి డార్కెన్ అయిపోతాయి. సో దే మేక్ షాడోస్ ఆఫ్ అబ్జార్బింగ్ మెటీరియల్ ఆన్ ఫోటో సెన్సిటివ్ పేపర్. సో ఇందాక చెప్పాం కదా ఎక్స్రేస్లో ఏదైనా బోన్ ఉంది అనుకోండి, ఆ బోన్ అబ్జార్బ్ చేసేస్తుంది ఎక్స్రేని, మిగిలినవి ఏదైతే అబ్జార్బ్ కాలేదో అవంతా కూడా ఆ ఎక్స్రే పేపర్ పైన పడితే అక్కడ డార్క్గా అయిపోతుంది. సో దీస్ ఆర్ సర్టెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్రేస్. సో ఫర్ దిస్ కాంట్రిబ్యూషన్ ద సైంటిస్ట్ రంజన్ వాస్ అవార్డెడ్ విత్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1901. సో డిబేట్ ఓవర్ ద వేవ్ వర్సెస్ పార్టికల్ నేచర్ ఆఫ్ ఎక్స్రేస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ రిలేటివిటీ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. సో మామూలుగా ఈయన ఏం చెప్పాడు, స్ట్రైట్ లైన్స్ అన్నాడు కదా, స్ట్రైట్ లైన్స్ అంటే వేవ్ నేచర్ లేనట్టే. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చూసినప్పుడు దీస్ ఎక్స్రేస్ ఆర్ హ్యావింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ లైక్ బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. సో ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ రేస్. సో హైయెస్ట్ లీస్ట్ వేవ్ ఎంత ఉన్నది, గామా రేస్ ఫాలోడ్ బై ఎక్స్రేస్. ఎక్స్రేస్లో కూడా మళ్ళీ టూ కేటగిరీస్ అంటున్నాం చూడండి, హార్డ్ ఎక్స్రేస్ సాఫ్ట్ ఎక్స్రేస్, దెన్ యువి విజిబుల్ ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎంఆర్ రేడియేషన్స్ చెప్తే మనము ఈ పర్టికులర్ పోర్షన్ని ఎక్స్రేస్ అంటున్నాము. సో
this X-ray diffraction is also one of the spectroscopic techniques where we are using the X-rays to interact with the sample and derive the information from the sample. So now let us see how the X-rays are produced. So this is a cross section of an X-ray tube. So X-rays ela produce avutayanadi manaki diagram lo chudochu. First animation okutunda chusi malli ikkada kodam. So this is the container or this is the equipment used for the production of X-rays. First animation chudandi malli nenu explain chestanu. So first the electrons which are liberated from a particular electrofilament are being hitting the target element. A target element ki electrons hit ayinappudu veet nunchi X-rays anedi produce avutunnayi. So ee target filament or electrons ni ela generate chestunnam by using a tungsten filament. Oka tungsten filament ni electrical ga heat chesthe dan nunchi liberate ayye electrons ee target particle. Target enti ikkada copper. Copper ane metal ni heavy metals ni use chestam. So copper metal ni electrons vachi fast ga bombardainappudu aa particular copper nunchi manaku liberate ayye rays ni X rays antunnam. So ikkada ee complete compartment dento prepare ayyindi chudandi. It is made up of glass or ceramic. But ikkada particular ee portion matramu బెరీలియం విండోతో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా అండర్ హై వాక్యూమ్ కండిషన్స్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి. సో దిస్ టార్గెట్ టంగ్స్టన్ ఫిలమెంట్ విల్ లిబరేట్ ద ఎలక్ట్రాన్స్ అండ్ దే విల్ బి హిట్టింగ్ ద టార్గెట్ మెటీరియల్ దే విల్ బి ఎమిటింగ్ ద ఎక్స్రేస్. సో ఫామ్ అయిన ఎక్స్రేస్ ఈ బెరీలియం విండోస్ నుంచి మనకు వస్తాయి. సో ఇక్కడ వాటర్ కూలింగ్. సో ఈ టార్గెట్ మెటల్ హీట్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు కూల్ చేయడానికి విల్ బి యూజింగ్ ది వాటర్ కూలింగ్ సిస్టమ్. సో ఇందాక చూసాం కదా సేమ్ అదే, దిస్ ఈస్ ద టంగ్స్టన్ ఫిలమెంట్, దాని నుంచి ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతున్నాయి టార్గెట్. సో టార్గెట్ ని జనరల్గా హెవీ మెటల్స్ తీసుకుంటాము, దాని నుంచి లిబరేట్ అయ్యే వాటిని ఎక్స్రేస్ అంటాము. సో దిస్ ఈస్ హౌ ది ఎక్స్రే ట్యూబ్ ఈస్ యూజ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్రేస్. దెన్ సో ఎక్స్రేస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాం చూడండి. సో మామూలుగా మనము ఇంటరాక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్ అన్నప్పుడు చెప్పాం. సో ఎక్స్రేస్ అయితే దే విల్ ఇంటరాక్ట్ విత్ ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఇన్నర్ షెల్ అంటే సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ న్యూక్లియస్ ఫస్ట్ న్యూక్లియస్ తర్వాత వచ్చేది ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కే షెల్, దెన్ ఎల్ అండ్ ఎం షెల్. సో కే షెల్ని ఇన్నర్ మోస్ట్ షెల్ అంటాం, ఎల్ అండ్ ఎం ఆర్ రిలేటివ్లీ అవుటర్ షెల్ఫ్. సో ఎక్స్రేస్ పంపించినప్పుడు ఏమవుతుంది అంటే హై ఎనర్జెటిక్ రేడియేషన్స్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కేషల్ ఉంది కదా, ఆ కేషల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా లిబరేట్ అయిపోతుంది. చూడండి, ఇన్సిడెంట్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ నుంచి ఆ ఇన్సిడెంట్ ఎలక్ట్రాన్ వచ్చి ఈ కేషల్లో ఉండే ఎలక్ట్రాన్ని నాకౌట్ చేసేస్తాయి. నాకౌట్ చేసేయడం అంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ని బయటకు పంపించేస్తుంది. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఒక వాక్యూమ్ ఏర్పడుతుందా, ఆ వాక్యూమ్ ఏదైతే హోల్ ఏర్పడుతుందో ఆ హోల్ని ఫిల్ చేయడానికి అప్పర్ షెల్స్లో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా ఏది ఉంది కే తర్వాత ఎల్ షెల్లో ఉంది కదా, ఈ ఎల్ షెల్లో ఉండే ఎలక్ట్రాను ఈ పర్టికులర్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది చూడండి, ఎల్ షెల్ అనేది హయ్యర్ షెల్ అంటున్నాం, ఇది లోయర్ షెల్ అంటున్నాం కదా, వీటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది కదా, ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీనే మనకు ఎక్స్రేస్ లాగా ఎమిట్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఏమంటే, ఎన్ ఇన్కమింగ్ హై ఎనర్జీ ఫోటో ఎలక్ట్రాన్ డిశ్చార్జెస్ కేషల్ ఎలక్ట్రాన్ ఇన్ ద టార్గెట్ లీవింగ్ ఎ వేకెన్సీ ఇన్ ద షెల్. ఎన్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ దెన్ జంప్స్ టు ఫిల్ ద వేకెన్సీ అండ్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్రే ఈస్ జనరేటెడ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. సో ఇట్లా మనం పంపించిన టార్గెట్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉందో టంగ్స్టన్ నుంచి అవి కేషల్లో ఉండే ఎలక్ట్రాన్ని నాకౌట్ చేసేస్తుంది. అక్కడ ఖాళీ ఏర్పడడం వల్ల అప్పర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ అవుతాయి. ఈ ప్రాసెస్లో లిబరేట్ అయ్యే ఎనర్జీనే మనము ఎక్స్రేస్ అంటున్నాం. సో ఇందాక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ మెటల్స్ యూస్ చేస్తామంటున్నాం కదా, చూడండి ఏమేమి ఉన్నాయో, క్రోమియం యూస్ చేయొచ్చు, ఐరన్, కోబాల్ట్, కాపర్, మాలిబ్డినమ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్ మెటల్స్ని మనము యూస్ చేసి ఆ ఎక్స్రేస్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ని ఆమ్స్ట్రాంగ్స్లో మెజర్ చేస్తాం. యువి అయితే నానోమీటర్స్ కదా, 200 to 400 లేదా 400 to 800 అంటాం విజిబుల్ అయితే. అలానే ఎక్స్రేస్ అయితే మనకు ఆల్ఫా సారీ ఆమ్స్ట్రాంగ్స్లో ఉంటుంది.
యాంగ్స్ట్రాంగ్. సో ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఈ ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఏవైతే ఎక్స్రేస్ వస్తాయో ఆ ఎక్స్రేస్ మనం టూ కేటగిరీస్గా చేయొచ్చు, క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ అండ్ కంటిన్యూస్ ఎక్స్రేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ది ఎక్స్రే స్పెక్ట్రమ్. సో ఈ ఎక్స్రే స్పెక్ట్రమ్లో షార్ప్ లైన్స్ వచ్చాయి కదా, రెండు షార్ప్ లైన్స్, ఇదొకటి తర్వాత ఇదొకటి, వీటిని మనము కే ఆల్ఫా అండ్ కే బీటా లైన్స్ అంటాం. తర్వాత ఇంకా బ్రాడ్గా వచ్చేదంతా కూడా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ లైన్స్. సో మనం టూ టైప్స్ ఆఫ్ ఎక్స్రేస్ని క్లాసిఫై చేయొచ్చు. షార్ప్గా ఉండే లైన్స్ని కే లైన్స్ అంటాం, ఆర్ కే ఆల్ఫా కే బీటా అంటాము. అలానే బ్రాడ్గా ఉండే వాటిని కంటిన్యూస్ ఆర్ బ్రమ్ స్ట్రాంగ్ లంగ్ రేడియేషన్స్ అంటాం. మళ్ళీ కే ఆల్ఫాలో సబ్గా క్లాసిఫై చేయాలంటే కే ఆల్ఫా వన్, కే ఆల్ఫా టూ, అలానే కే బీటాలో కే బీటా వన్, కే బీటా టూ అట్లా వస్తాయి. సో ఇక్కడ మనం చూసాం కదా కే ఆల్ఫా వన్, కే ఆల్ఫా టూ. సో జనరల్గా ఈ రెండు వేవ్ లెన్స్ని మనం ఎక్స్ఆర్డీలో యూస్ చేస్తాం. సో ఈ వేవ్ లెన్స్ని యూస్ చేసి మనం ఎక్స్ఆర్డీని స్టడీ చేస్తాము. సో ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము, రేపు డైఫ్రాక్షన్ స్టార్ట్ చేద్దాం. సో అర్థమైంది కదా ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ అనేది మనము ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ ఎక్స్రే ట్యూబ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ టంగ్స్టన్ ఫిలమెంట్ ఎలక్ట్రాన్స్ వచ్చి ఈ టార్గెట్ మెటల్ హిట్ చేసినప్పుడు ఆ టార్గెట్ మెటల్లో ఉన్న కేషల్ ఎలక్ట్రాన్స్ అవి అవుట్ నాకౌట్ అవడం వల్ల ఎల్ షెల్ ఎలక్ట్రాన్స్ వచ్చి ఫిల్ చేస్తాయి. ఆ ఫిల్ అయినప్పుడు ఎల్ షెల్ ఎలక్ట్రాన్స్ మనకు ఇక్కడ ఎక్స్రేస్ అనేది జనరేట్ అవుతాయి. సో జనరేట్ అయిన ఎక్స్రేస్ మనకి డిఫరెంట్ టైప్స్ అంటున్నాం, క్యారెక్టరిస్టిక్ లేదు కంటిన్యూస్. సో కంటిన్యూస్ని మనం ఎక్కడ కూడా యూజ్ చేయము. సో కంటిన్యూస్ రేడియేషన్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ స్టడీ. మనం ఎక్స్రే డైఫ్రాక్షన్లో కానీ ఇంకా ఏ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపిక్లో కానీ మనం యూజ్ చేసేది క్యారెక్టరిస్టిక్ రేస్ మాత్రమే, ఈ కంటిన్యూస్ రేస్ని యూజ్ చేయము. సో ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి క్రోమియం కావచ్చు, ఐరన్, కోబాల్ట్, కాపర్, మాలిబ్డినం, ఇట్లా డిఫరెంట్ టార్గెట్ మెటల్స్ నుంచి మనము డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ ఎక్స్రేస్ని అప్టైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ టు క్రిస్టలోగ్రఫీ అండ్ ఎక్స్రే డైఫ్రాక్షన్. సో అర్థమైందా? సో ఇవాళ చెప్పిందంతా బేసిక్సే. సో ఈ బేసిక్స్ కనుక మీకు తెలియలేదు అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ రిమైనింగ్ టాపిక్స్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ టాపిక్ నుంచి తక్కువ క్వశ్చన్సే వస్తాయి. సో తక్కువ క్వశ్చన్స్ వచ్చినా బట్ ఇవి అండర్స్టాండ్ కాకపోతే మీకు ఎక్స్ఆర్డీ అర్థం కాదనే ఉద్దేశంతో ఇవాళ క్లాస్లో ఇది డిస్కస్ చేశాము. సో రేపటి క్లాస్లో మిగిలిన డిఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది నేను డిస్కస్ చేస్తాను. ప్రాబ్లీ రేపు క్లాస్లో మనకు ఈ ఎక్స్ఆర్డీ కూడా అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఫర్దర్ దీన్ని బట్టి గురించి చెప్పాలి. సో అర్థమైందా మా అందరికి? సో ఇవంతా బేసిక్స్. సో దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వకండి. సో దీంట్లో మినిమం మీకు తెలియాల్సింది ఒకటి యూనిట్ సెల్, దాని పారామీటర్స్ ఏంటి, మిల్లర్ ఇండిసెస్, వాటిని ఎలా డిటర్మైన్ చేస్తాము, తర్వాత ఎక్స్రేస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, టైప్స్ అంత, ఈ ఫైవ్ పాయింట్స్ మీకు గుర్తుంటే చాలు. మిగిలినవన్నీ కూడా మీకు ఇంట్రడక్షన్ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్పినవి. సో దీన్ని కంటిన్యూటీగా లింక్ చేసుకొని మనం రేపు ఎక్స్ఆర్డీ చూద్దాము. సో దాంట్లో దాన్ని బట్టి ఎట్లా క్రిస్టల్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయొచ్చు, చిన్న శాంపిల్ని అనేది రేపు క్లాస్లో చూద్దాం. ఓకే మ్యామ్, మరి థ్యాంక్ యూ. నేను మెటీరియల్ రేపే పెడతాను, ఒకేసారి రేపే చూద్దాం. ఓకే సరే అమ్మ, అయితే నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే.